కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి 15th డిసెంబర్ నాడు మనకి ఒక మర్డర్ జరిగినట్టు ఒక పర్సన్ ఇంజూర్డ్ కండిషన్లో ఇంట్లో ఇజర్నార్లో ఉండడం విషయం తెలిసింది. తెలిసిన తర్వాత ఇమీడియట్ మనము పర్సన్ చూడడానికి ఇజర్నార్ వెళ్తే ఇజర్నార్లో ఆయన లైంగ్ ఇంట్లో పడుకో పెట్టినటువంటి పొజిషన్లో చెడ్డి పైన ఉంటే వెంటనే పోయి చూసి ఇంజురీస్ని చూసి మాట్లాడితే ఆయన యొక్క భార్య సత్యభామ అని చెప్పేసి ఆయన భార్య వాళ్ళ భర్తని ఎవరో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పరిధిలో బాగా కొట్టడం వలన ఇంజురీస్తో చనిపోవడం జరిగిందని చెప్పేసి చెప్పింది. వెంటనే ఆ బాడీని చూసి ఇంజురీస్ని అన్నీ మనము బాగా గమనించిన తర్వాత వెంటనే ఈ మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి మొఘల్ స్క్వాడ్ ఏదైతే హోటల్ తను ఎక్స్ప్రెస్ చేసిందో అక్కడికి వచ్చి తను సెల్లార్లో ఏదైతే కొట్టినటువంటి ప్లేస్ మనం మైన్యూట్గా అబ్జర్వ్ చేయడం వెంటనే ఆ హోటల్కి సంబంధించినటువంటి వ్యక్తులతో అందరిని విచారించడం జరిగింది. జరిగితే ఆ గత రాత్రి మనకు తెలిసింది ఏంటి అంటే ఆ 15 తారీఖు నాడు నైట్ హోటల్లో ఉన్నటువంటి అరవింద్ చౌదరి అనేటువంటి వ్యక్తి దాంట్లో మనకి మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన యొక్క బర్త్డే సందర్భంగా రాత్రి పూట లేట్ అవర్స్ ఈ మధ్య బాగా లేట్ అవర్స్ 12 తర్వాత అన్నీ కూడా మనకు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉన్నాం సిటీలో బాగా చేస్తూ ఉన్నాం. అది ఒక తప్పుడు సంప్రదాయం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా వీళ్ళు ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ సెలార్లో కూర్చొని మందు తాగడం, మందు ఆల్రెడీ కేక్స్ ఇవన్నీ వాళ్ళు ముందే ప్రొక్యూర్ చేసుకొని అక్కడ సెలబ్రేట్ చేస్తుండడంలో ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే అమర్ బారిక్ అనే అతని వ్యక్తి అలియాస్ రాజేష్ అనేటువంటి వ్యక్తి ఒక సెంట్రింగ్ లేబర్ నేటివ్ ఆఫ్ ఒరిస్సా, అతను మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ బాచ్పల్లి ఏరియాలో ఆయన పనిచేయడం జరుగుతుంది. ఆ గ్రౌండ్లో ఆయన ఆ రోజు 15 తారీఖు నాడు పొద్దున ఇంట్లో నుంచి బయలుదేరి పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో అక్కడికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత అతన్ని వీళ్ళు చూసి వాళ్ళు వాళ్ళ పార్టీకి ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు ఫీల్ అయితే అతన్ని పిలిచి ఎంక్వైరీ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఆ తాగిన మైకంలో వాళ్ళు చేసినటువంటి నానా రవస దాదాపు 3 గంటల 50 నిమిషాల వరకు మనకు సీసీ ఫుటేజ్లో ఉన్నాయి. ఆ దాదాపు 3.5 గంటలు అతన్ని డిసీజ్డ్ వ్యక్తిని చనిపోయినటువంటి వ్యక్తిని హింసించడం జరిగింది. ఆ కొట్టినటువంటి దాంట్లో దాదాపు మొత్తము 9 మంది దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటిది క్లియర్గా మనం నోటీస్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఈరోజు మన పోలీస్ కస్టడీకి తీసుకొని మన అప్రహెండ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని విచారించగా వాళ్ళు చేసినటువంటి అఫెన్స్ ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి హానబుల్ కోర్టు నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పేర్లేండి సార్. 9 మంది ఈ తన దీంట్లో అరవింద్ ఫస్ట్ అరవింద్ ఉన్నాడు, సెకండ్ వచ్చేసి రాకేష్, థర్డ్ వచ్చేసి హేమంత్, ఫోర్త్ వచ్చేసి మంజునాథ్ రెడ్డి, ఫిఫ్త్ వచ్చేసి రంజిత్, సిక్స్త్ వచ్చేసి శివరామరాజు, సెవెంత్ వచ్చేసి అమూల్య కుమార్, ఎయిత్ వచ్చేసి వంశీ, నైన్త్ వచ్చేసి రాజశేఖర్. టోటల్ 9 మెంబర్స్. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? వీళ్ళందరూ డిఫరెంట్ దీంట్లో ఇదే హోటల్లో ప్లస్ పక్కకు ఇంకోటి ఈ మొఘల్ స్పారడైస్ సంబంధించినటువంటి హోటల్ ఇక్కడ ఫోరం మాల్ దగ్గర కూడా ఉంది, ఇంకో బ్రాంచ్ అక్కడ వ్యక్తులు ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గర ఇంతకుముందు అమీర్పేటలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అందరు కలిసి ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళంతా కలిసి ఆ బర్త్డేలో భాగంగా ఇదంతా చేసుకుంటూ ఈ తెలియనటువంటి ఏమీ తెలియని అభిమాన తెలియనటువంటి ఇన్నోసెంట్ వ్యక్తిని కొట్టి జస్ట్ బికాజ్ ఆఫ్ తాగిన మైకంలో ఆ మందు యొక్క ఎఫెక్ట్లో ఇష్టమైన విచక్షణ రహితంగా కొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. డిసీజ్డ్ ఆ సమయంలో అక్కడ ఏం చేస్తున్నాడు? అసలు డిసీజ్డ్ తను ఆయనకి మనకేంటంటే ఆయనకి యాక్చువల్గా ఒక వారం నుంచి ఆయనకి డబ్బులు లేక ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఆయన భార్య చెప్తా ఉంది 1 వీక్ నుంచి ఆయనకి ఫైనాన్షియల్గా డబ్బు లేకపోవడం వల్ల ఈవెన్ బాచ్పల్లి నుంచి ఇంటికి బై వాక్ వస్తున్నాడని తెలిసింది. రావడంలో అనుకోకుండా అక్కడ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. అక్కడ దగ్గరలో అక్కడ వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు, తన ఫ్రెండ్గా ఏమైనా కలవడానికి ఏమైనా వెళ్ళి ఉంటాడని వాళ్ళ యొక్క మనం మేము తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నాం.